వెల్కమ్ బ్యాక్ టు సృజనా అండ్ మీ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే శారీ కుచ్చు చూపించబోతున్నాను ఇది హార్డ్లీ టూ టు త్రీ అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు ఇందుకుగాను ఆరు పొరల సిల్క్ దారానికి ఆల్రెడీ స్మాల్ సైజ్ బీట్స్ అండి ఇవి వీటిని ఎక్కిచ్చేసేసుకొని పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు చీర ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ టూ టైమ్స్ లాక్ వేసుకోవాలి నథింగ్ బట్ సింగిల్ క్రోషెట్ ఈ విధంగా టూ టైమ్స్ లాక్ వేసుకున్న తర్వాత ఐదు గొలుసులు వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఐదు గొలుసులు ఎంత దూరం వస్తాయో అంత దూరం పెట్టేసేసుకునేసి అక్కడ లాక్ వేసుకోవాలి ఈ విధంగా చీరతో సహా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు గొలుసులు వేసుకోవాలి ఒకటి రెండు ఇప్పుడు ఈ రెండు గొలుసులు ఎంత దూరం వచ్చాయో అంతే దూరం పెట్టేసుకునేసి మళ్ళీ చీరతో సహా లాక్ వేసుకోవాలి ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఎక్కించుకున్న బీట్స్లలో త్రీ బీట్స్ని ఫ్రంట్కి ఈ విధంగా అనేసేసుకొనేసి ఒక గొలుసు వేసుకోవాలి ఈ విధంగా గొల్స్ వేసుకోవడం వల్ల త్రీ బీట్స్ ఒకే దగ్గరకు వస్తాయి ఈ విధంగా ఆ తర్వాత నాలుగు గొలుసులు వేసుకోవాలి నాలుగు గొలుసులు వేసుకునేసేసి ఫస్ట్ టూ బీట్స్ ఉంటాయి కదా ఆ టూ బీట్స్ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్లో నుంచి ఒక లాక్ వేసుకోవాలి అంటే ఒక సింగిల్ క్రోషెట్ ఇప్పుడు ఒక బీడ్ మీద దారం వచ్చేస్తుంది మళ్ళీ తరువాత మళ్ళీ నాలుగు గొలుసులు వేసుకోవాలి నాలుగు గొలుసులు వేసుకునేసి నెక్స్ట్ టూ బీట్స్ ఉంటాయి కదా ఆ టూ బీట్స్ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్లో నుంచి లాక్ వేసుకోవాలి అప్పుడు నెక్స్ట్ సెకండ్ బీడ్ మీద కూడా థ్రెడ్ కనిపిస్తుంది గొలుసులతో ఇప్పుడు మళ్ళీ నాలుగు గొలుసులు వేసుకోవాలి నాలుగు గొలుసులు వేసేసుకొనేసేసి తర్వాత లాస్ట్ బీడ్ ఉంది కదా లాస్ట్ బీడ్కి పక్కన ఈ విధంగా మళ్ళీ లాక్ వేసేసుకోవాలి అప్పుడు ప్రతి బీడ్ మీద దారం కనిపిస్తుంది గొలుసులతో ఒక చిన్న ఫ్లవర్ లాగా కనిపిస్తుంది బీడ్ బీడ్ పైన థ్రెడ్ తర్వాత ఈ ఫ్లవర్ ఎంత దూరం వచ్చిందో అంతే దూరం పెట్టేసేసుకునేసి మళ్ళీ చీరతో సహా లాక్ వేసుకోవాలి ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు గొలుసులు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు గొలుసులు ఎంత దూరం వచ్చాయో అంతే దూరం పెట్టేసేసుకునేసి మళ్ళీ లాక్ వేసుకోవాలి ఈ విధంగా కుచ్చు కుచ్చు పక్కన ఒక చిన్న ఫ్లవర్ లాగా కనిపిస్తుంది ఇదే విధంగా సేమ్ మళ్ళీ ఐదు గొలుసులు వేసుకోవాలి ఈ ఐదు గొలుసులు ఎంత దూరం వచ్చాయో అంతే దూరం పెట్టేసేసుకునేసి మళ్ళీ లాక్ వేసుకోవాలి ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు గొలుసులు వేసుకోవాలి ఈ విధంగా గొలుసులు వేసుకున్న తర్వాత ఇవి ఎంత దూరం వచ్చాయో అంతే దూరం పెట్టేసేసుకునేసి లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాత బీట్స్ ఆల్రెడీ ఎక్కించుకున్నాం కదా అందులో త్రీ బీట్స్ని ఫ్రంట్కి తీసేసుకునేసి ఈ మూడు బీట్స్తో సహా ఒక గొలుసు వేసుకోవాలి అప్పుడు మూడు బీట్స్ దగ్గరకు వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ నాలుగు గొలుసులు వేసుకోవాలి ఈ నాలుగు గొలుసులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ టూ బీట్స్ ఉంటాయి కదా ఆ టూ బీట్స్ మధ్యలో ఒక లాక్ మళ్ళీ నాలుగు గొలుసులు మళ్ళీ నెక్స్ట్ టూ బీట్స్ ఉన్నాయి కదా ఆ రెండు బీట్స్ మధ్యలో మళ్ళీ ఒక లాక్ తర్వాత మళ్ళీ నాలుగు గొలుసులు లాస్ట్ ఫైనల్గా మళ్ళీ లాక్ ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ వెంటనే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీరు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో చూసుకోవచ్చు నేను స్మాల్ బీట్స్ని యూస్ చేశాను కాల్ అంటే మీరు పెద్ద బీట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు శారీతో సహా లాక్ వేసేసుకునేసేసి మళ్ళీ రెండు గొలుసులు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు గొలుసులు ఎంత దూరం వచ్చాయో అంతే దూరం పెట్టేసేసుకునేసి చీరతో సహా లాక్ వేసేసుకోవాలి మళ్ళీ ఐదు గొలుసులు వేసుకోవాలి ఈ ఐదు గొలుసులు కుచ్చు కట్టేందుకు ఈ విధంగా ఐదు గొలుసులు వేసుకునేసి మళ్ళీ ఎంత దూరం వచ్చిందో అంతే దూరం లాక్ వేసుకోవాలి ఈ విధంగా చీర ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు అల్లుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నేను నార్మల్ క్లాత్కి వెళ్ళాను అందుకే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకునేసి అక్కడ నాట్ వేసేసుకోవాలి ఫైనల్గా వితౌట్ కుచ్చుతో ఈ విధంగా కనిపిస్తుంది విత్ కుచ్చుతో ఈ విధంగా కనిపిస్తుంది ఇది చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది చాలా త్వరగా ఫినిష్ చేసుకోవచ్చు దీన్ని ఛార్జెస్ వచ్చేసేసి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ శారీ కుచ్చు డిజైన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సృజ్నా అండ్ మీ